Sri Saraswati Namastubhyam Varade Kama Rupini Vidyarambham Karishyami Siddhir Bhavatame Sada. Adhyaksha, Tinadaniki Moodu Rottelu Unnappudu Tinavalsina Vallu Naluguru Ainappudu Naku Aakali Ledu Ane Vyakti Amma. అమ్మకు స్థానం లేని విద్యా వ్యవస్థ విగ్రహం లేని ఆలయం లాంటిది అధ్యక్ష. కంటిని కాపాడుకోవాలని రెప్పకు తెలుసు అధ్యక్ష, గుడ్డును రక్షించుకోవాలని పక్షికి తెలుసు అధ్యక్ష, బిడ్డలను బాగా చదివించుకోవాలని ఒక తల్లికే తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, పక్షిగాం బలమాకాశం మత్స్యానాం ఉదకం బలం. పక్షులకు ఆకాశమే బలం, చేపలకు నీళ్లే బలం, మరి పిల్లలకు అధ్యక్ష అమ్మ ఒడే బలం. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని తమ బిడ్డలను బాగా చదివించుకోవాలని, వారి జీవితాలను కొత్తగా నిర్మించాలన్న సంకల్పం ఉన్న అమ్మలకు మన రాష్ట్రంలో కొదవలేదు. ఆ తల్లుల ప్రేరణే ఈ ప్రభుత్వానికి బలం. తమ పిల్లలను చదువుల బాట పట్టించి వారి రాతను తిరిగి రాయాలనుకునే ప్రతి తల్లికి ఈ ప్రభుత్వం నిండు హృదయంతో నమస్కరిస్తుంది అధ్యక్ష. వారి సంకల్ప బలానికి అవసరమైన వనరులు తోడ్పాటును అందించడం మా బాధ్యతని చాటుతుంది అధ్యక్ష. అధ్యక్ష, వన్స్ అగైన్ రిపీట్, ఆ తల్లుల ప్రేరణే ఈ ప్రభుత్వానికి బలం. వారి సంకల్ప బలానికి అవసరమైన వనరులు తోడ్పాటును అందించడం మా బాధ్యతని చాటుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం చదువు అనేది మాతేవ రక్షతి పితవేహితే నియంక్తే, అంటే తల్లిలా రక్షిస్తుందంట అధ్యక్ష, తండ్రిలా మంచి చేస్తుందంట అధ్యక్ష. ఈ సందర్భంగా అధ్యక్ష ఒక విషయము గౌరవ సభకందరికీ తద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఒకనొకప్పుడు ఒక పిల్లవాడు బడికిపోతే ఆ టీచర్ ఉండి ఈ పిల్లవానికి ఇంటలెక్ట్ లేదు, ఈ పిల్లవానికి కెపాసిటీ లేదు, అర్థం చేసుకుంటే బలం లేదు కాబట్టి ఒక ఇన్వాలిడ్గా భావించి ఈ పిల్లవాడు చదువుకు పనికిరాడని చెప్పి వాపసు పంపించేస్తాడు అధ్యక్ష. పంపించిన తర్వాత ఏ తల్లి అయితే ఆ పిల్లవాడిని కనింటుందో ఆ తల్లి, నా పిల్లవానికి ఏం తక్కువ ఉంది, మీరు ఒకవేళ చదువు చెప్పకుంటే నేను చదివించి నా పిల్లవాడిని నేను చదువు నేర్పుతానని చెప్పి ఒక పట్టుదలతో ఆ తల్లి ఆ పిల్లవానికి చదివి నేర్పిన తర్వాత పెద్దగా అయిన తర్వాత ఆ పర్సన్ ఎవరు అధ్యక్ష, నన్నదర్ దెన్ ద ఫేమస్ సైంటిస్ట్ థామస్ ఎడిసన్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లైటు కనుక్కున్న వాళ్ళు కానీ, మోషన్ పిక్చర్ కెమెరా కనుక్కున్న వాళ్ళు కానీ, ఫోనోగ్రాఫ్ కనుక్కున్న వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా అసలు ఒక ఇండస్ట్రియలైజేషన్లో ప్రధాన పాత్ర సైన్స్లో మరి పాత్ర తీసుకున్న థామస్ ఎడిసన్ గారిని జీవిత చరిత్ర చూసినట్లయితే, యువర్ చైల్డ్ ఈజ్ నాట్ ఫిట్ టు బీ ఎడ్యుకేటెడ్ అని చెప్పి టీచర్ వాపస్ పంపిస్తే అప్పుడు ఆ తల్లి, మై టామీ, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ మై టామీ, ఐ విల్ ఎడ్యుకేట్ హిమ్ అని చెప్పి ఆ తల్లి చదివిస్తుంది అధ్యక్ష. ఇది వాస్తవంగా జరిగిన విశేషం. ఈరోజు అది స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రభుత్వము మరి అమ్మ ఒడి అనే ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది అధ్యక్ష. 2011 జనాభా లెక్కల ప్రకారము జాతీయ నిరక్షరాస్యత రేటు 27% ఉండగా ఆంధ్రప్రదేశ్లో 33% ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లోని మహిళలలో నిరక్షరాస్యత చాలా ఎక్కువగా, అంటే 40% ఉంది అధ్యక్ష. దేశంలో 35% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 40% ఉంది. నిరక్షరాస్యత టోటల్గా దేశంలో 27% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 33% ఉంది అధ్యక్ష. పిల్లలకు సమకూర్చగలిగిన ఉత్తమ ఆస్తి నాణ్యమైన విద్యే అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం మనకు గుర్తు చేస్తున్నారు. విద్యపై ఖర్చు చేసే ప్రతి రూపాయి మానవ మూలధనం అభివృద్ధికి తోడ్పడుతుంది. అందువలన నిరపేద కుటుంబానికి చెందిన ఏ తల్లి తన పిల్లల చదువు గురించి బాధపడకుండా చూసేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. తన పిల్లలను విద్యావంతులను చేసేందుకు తల్లికి ప్రోత్సాహకాలను అందిస్తున్న ఈ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిగా ఉంది అధ్యక్ష. వనరులేమీ కారణంగా ఏ బిడ్డ పరిజ్ఞానం అనే దాహాతిని తీర్చుకోవడంలో వెనుకబడిపోకూడదనే ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ దిశగా నిబద్ధతను కనబర్చడానికి జగనన్న అమ్మ ఒడి అనే పథకాన్ని ప్రకటించడాన్ని నేను చాలా గర్వంగా భావిస్తా ఉన్నాను అధ్యక్ష. పాఠశాలకు తన పిల్లలను పంపే ప్రతి తల్లికి ప్రభుత్వం 15,000 రూపాయలు అందిస్తుంది. మొదటిగా ఈ పథకాన్ని 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తింపచేయాలని ఉద్దేశించమైన ప్రస్తుతం ఇంటర్మీడియట్ వరకు కూడా విద్యార్థులకు చేర్చుతూ ఈ పథకం వర్తింపును విస్తరించడమైంది. గత ప్రభుత్వం ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది అధ్యక్ష.
ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుండే ఈ ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి కింద 15,000 రూపాయలు అందిస్తున్నది. 6,455 కోట్ల అధ్యక్ష 6,455 కోట్లు బడ్జెట్ కేటాయింపుతో దాదాపు 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరుస్తున్నది. ఈ పథకం రాష్ట్రంలోనే విద్యకు సంబంధించిన అన్ని ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని చెప్పి నమ్ముతున్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా ఇంకో విషయం తెలియజేయాలి అధ్యక్ష, వివిధ ప్రభుత్వ పథకాలకు ఒక పేరు పెట్టాలని అనేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము చాలా ప్రాధేయపడి తన పేరు పెట్టేదానికి ప్రాధేయపడిన తర్వాత ఒప్పుకున్నాడు తప్ప అంతకు ఎన్నిసార్లు ఒప్పు అడిగినా కూడా వద్దు అని చెప్పాడు. కానీ ఈ పథకం అంటే మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఇన్సెంటివ్ ఈజ్ గివెన్ టు ద మదర్, అంటే బెనిఫిషరీ తల్లికి ఇన్సెంటివ్ ఇస్తుంది. ఈ కాన్సెప్ట్, ఈ కాన్సెప్షలైజేషన్ చేసిండేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికే ఇది దక్కాలనే ఆలోచనతో మేమందరం కూడా చాలా ప్రాధాన్యపడి చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను.